నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ పల్స్. నా పేరు కృష్ణ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. ఈ 5 డివిజన్లకు కలిపి 233,805 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మనం సీతాఫల్ మండి డివిజన్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేం పేరమ్మా? నా పేరు శ్యామలనండి, అంగన్వాడీ టీచర్ని. ఈసారి ఎవరికి ఓటిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నాం. మా వస్తు కూడా అందరూ దానికి ప్రోత్సహిస్తున్నారండి. మరి టీఆర్ఎస్కి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారమ్మా మీరు? కొంచెం మంచి పనులు చేశారండి. మాకు అన్ని కరెంటు, వాటరు, డ్రైనేజు, రోడ్డు అన్నీ బాగా చేశారండి. అందుకే మేము చేయాలనుకుంటున్నాం. మీ పేరేం పేరు? నా పేరు ఎల్లయ్య అండి. నేను ఇక్కడ పద్మారావు గారి కాన్స్టిట్యూషన్ ఉంటాం మేము. పద్మారావు గారు మంచిగా చేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ గారు మెయిన్ ఏంటంటే, కేసీఆర్ గారి పథకాలు చాలా బాగున్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, పింఛన్లు కానీ, 2,000 రూపాయలు ఇప్పుడు చాలామంది గరీబులకి, మాలాంటి వాళ్ళకి అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ చాలా చాలా బాగుంది. అది ఒక పథకం. 2,000 ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ముసలామ తినడానికి లేకపోతే ఆమె పింఛన్ వల్ల ఆమె నెల రోజులు ఒక 20 రోజులన్నా మినిమం తింటుంది. ఆ పైసలు పెట్టి ఏదో రేషన్ బియ్యం మన గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి 1 రూపీ బియ్యము, అవి కూడా తినుకుంటే ఇంత వాళ్ళకు ఒక నెల రోజులు గడిచిపోతుంది. వీళ్ళు కేసీఆర్ గారి ఒక పథకాల వలన చాలామంది బాగా ఆకర్షితులైనారు. జనాలంతా కూడా ఇక్కడ ఏరియా అంతా కూడా పద్మారావు గారికి ఈసారి వేసి ఆధిక్యతతో ఫుల్ మెజారిటీతో ఆయననే మేము తీసుకురావాలని మా బస్సు మొత్తం అనుకుంటుంది. రైతులకి ఏ సీఎం ఇవ్వలేదండి ఇంతవరకు. 5 లక్షల రూపాయలు ఎల్ఐసి మా అది అనేది ఏ సీఎం ఇవ్వలేదు. ఇంకోటి 4,000 రూపాయలు ఇచ్చేది 6 నెలలకి, సంవత్సరానికి 8,000 ఇచ్చేది, ఇప్పుడు 10,000 ఇస్తా అంటున్నారు. నెంబర్ వన్. అందుకే ప్రజలంతా కూడా సీఎంకే మళ్ళా అదే కేసీఆర్ గారినే సీఎం చేయాలని చాలా ముక్త కంఠంతో ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజలు చాలా ఆశీర్వాదాలతో ఆయన తేవాలని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఈ దేశంలో అట్లాంటి సీఎం మరి ఒకరు ఉండరని మేము అనుకుందరం అనుకుంటున్నామండి. మీ పేరేంటండి? ఉపేందర్ అండి. దీకొండ. మీరు ఇక్కడే ఉంటారా? మాది మోహన్రెడ్డి నగర్ కాలనీలో ఇండ్లు ఉన్నాయండి. ఓకే, ఇక్కడనే ఉంటున్నాం. అయితే మీరు ఇంతకుముందు ఎవరిని ఎంచుకున్నారు, మరి ఇప్పుడు ఏమంటున్నారు? మరి మేము పోయినసారి కేసీఆర్కే మన పద్మారావు కాన్స్టిట్యూన్సీలో ఓటేసినాము. ఈసారి కూడా మాకు అదే లెవెల్లో ఓటేసి గెలిపిద్దామని మా ఒక ఐడియా ఉన్నది. ఎందుకు మళ్ళొక్కసారి ఎందుకు పద్మారావుకి ఓటేద్దాం అనుకుంటే? పథకాలు అనేది మాకు నచ్చినాయి. మళ్ళీ కూడా పింఛన్ అనేది పెంచుతున్నాడు, అందరికీ అనుకూలంగా వాళ్ళకు డెవలప్మెంట్ అనేది ఉన్నది కాబట్టి. అది ఇంకా కళ్యాణ లక్ష్మి కూడా మా బస్సులో చాలా మందికి ఇచ్చిండ్రు, అది కూడా మాకు సంతోషమైన. గరీబ్ వాళ్ళకి ఇచ్చిండ్రు. మేము మామూలుగా కొంతమంది ఉన్నారు, గరీబ్ వాళ్ళ వల్ల ఎక్కువ అది మంచి సపోర్ట్ అయింది వాళ్ళ వల్ల. మేము అందుకోసమే వాళ్ళు మేము అందరం కలిసి మళ్ళీసారి సీఎంనే కేసీఆర్నే గెలిపిద్దాం అన్నట్టు ఊహిస్తున్నామండి. ఆప్కా నామ్? షేక్ దావూద్ హై సాహబ్. దావూద్జీ, అభి ఎలక్షన్స్ ఆ గయేనా, అభి డిసెంబర్ 7 తారీఖ్ కు ఎలక్షన్స్ హో రహే, అభి ఇస్కే వాస్తే ఆప్ క్యా బోల్ రహే థే? మైం తో యే బోల్తా హూం కి కేసీఆర్ సాహబ్ కి హుకుమత్ రహేనా, ఔర్ జో నా పద్మారావు సాహబ్ హమారా కో కామ బహుత్ కరే ఇస్ బస్తీ మే, మోహన్ రెడ్డి నగర్ మే హమకో సహూలత్ భీ దియే, హర్ చీజ్ మే, కరెంట్ మే, గిరెంట్ మే, హర్ చీజ్ హమారా కో యే హో రహీ. హమకో ఐసా కుచ్ భీ నహీ, హమారే బస్తీ సే కుచ్ శికాయత్ నహీ హై. లిహాజా ఔర్ అబ్ ఉన్నో భీ జితనీ మెజారిటీ హై ఔర్ ఉస్సే జ్యాదా మెజారిటీ ఆయే తో అచ్చా హై బోల్ కే కేసీఆర్ సాహబ్ రహేనా హై బోల్ కే హమారీ భీ ఆర్జూ హై. కైకో టీఆర్ఎస్ కి ఔర్ ఏక్ బార్ ఓట్ దేకే జితానా చా రహే థే? హమ్ ఇస్లియే జితానా చా రహే, హమకో హుకూమత్ సహీ చల్ రహీ, సహీ దిఖ్ రహా ఔర్ అచ్చా దిఖ్ రహా, ఔర్ కిసీ బాత్ కా పోలీస్ కా గిలీస్ కా ఝగడే పంచాదా కుచ్ నహీ. హమ్ జో హై నా బిల్కుల్ సైలెంట్ హై, సుకూన్ సే హై హమారా. మీరు చెప్పండి మీ పేరే పేరు? నా పేరు కృష్ణాచారి. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం కూడా ఏం ప్రాబ్లం లేదు, బస్సులో చిన్న గొడవలు అవుతుండే అట్లాంటిది కూడా ఏం లేదు, పోలీస్ బందోబస్తు కూడా బాగా జరుగుతుంది, కళ్యాణ లక్ష్మి పథకము, మళ్ళొక పింఛను, ఆసరా పింఛన్, ఇట్లా చాలా అన్ని విధాలుగా బాగుంది కాబట్టి మేము వేరే పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈయన మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వస్తే ఇంకా అన్ని విధాలుగా పనిచేస్తాడని మాకు నమ్మకం కలిగింది. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాం. పద్మారావు గారు చేసే ప్రతి పనిలో కూడా మేము అందరం ఫుల్ సాటిస్ఫై ఉన్నాం. హేమగారు కూడా, కార్పొరేటర్ హేమగారు కూడా అన్ని విధాలుగా మాకు పద్మారావు కోరిక మేరకు అన్నీ వచ్చి అన్ని విధాలుగా సహకారం చేస్తుంది. ఏదేమైనా మా ఎమ్మెల్యే పద్మారావు గారికి మేము ఇంకోసారి ఆయన్ని ఖచ్చితంగా మేము అసెంబ్లీకి పంపిస్తాం.
आप आपका नाम क्या है? मेरा नाम फसी है, एक्चुअली मैं था खतर में लेकिन अब आ गया। मुझे जो जब मगर पहले से मैं केसीआर साहब का फैन हूँ इस वास्ते के वो लोग उन्होंने बहुत अच्छे जो सो मदद कर रहे हैं, क्योंकि उसमें शादी के वास्ते भी दिए। मैं अक्सर पेपर पढ़ते रहता हूँ, न्यूज़ देखते रहता हूँ, और हर घर में उनका वादा था कि नल देने का। ही हैज़ गिवन ए लॉट एंड वी विश हिम टू बी कम एंड वी विश हिम टू बी सपोर्ट ऑलवेज वी एंड आवर फैमिली एंड पर्टिकुलरली दिस एरिया एवरीबडी इज एग्री टू गिव हिम। उनके लिए बहुत अच्छा है, हम हमेशा प्रे करते कि वो आए और हमें जो सो ऐसी सपोर्ट करे जैसा जो सो उसने वादा किया, जो जो भी करने के वादा किए थे पूरा हुए। यहाँ के काउंसलर वगैरह जो भी TRS के जो जो भी है लोग बहुत अच्छे है, इसलिए मैं हमेशा उनका सपोर्ट देता हूँ। मैं नहीं, मैं हमारी फैमिली भी देती। मी पेरे पेरे अम्मा मुन्नी बेगम, आप कितने साल से यहाँ पे रह रहे? मैं अब 30-35 साल से है यहाँ पे। ओके, अभी इलेक्शंस आ रहे हैं ना, अभी दिसंबर 7 तारीख को इलेक्शंस है। अभी अभी ये इलेक्शंस में किसको वोट डालने चाह रहे थे? कुछ डालना चाह रहे। किसको? कुछ डालना चाह रहे। क्या अच्छा लगा TRS के बारे में? ये सब पद्मराव को डाल रहे हैं, ये सब बस्ती में अच्छा करे ना उन्होंने। पद्मराव क्या अच्छा करे आपको? डेनी चा ये रोड सब बनाए ना, उसके वास्ते उनको डालना चाह रहे हम। शादी मुबारक का पैसे सैंक्शन करे तो सब कर रहे हैं ना, सब अच्छा कर रहे हैं, उनको डालते हैं वोट। आपका नाम क्या है? अमीना बेगम। आप अभी इलेक्शंस में किसको वोट डालना चाह रहे हैं? पद्मराव को। कई को किसके वास्ते? पद्मराव अच्छा है, सब कर रहे ना उन्होंने, सब अच्छा कर रहे हैं। रोडा डेनीजा ये रोड साफ ये कर रहे, सब के लिए अच्छे है उन्होंने, इसीलिए और एक बार TRS को जिताना चाह रहे हैं, उनको जिताना चाह रहे। మీ పేరేం పేరమ్మ? జయా అండి. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, December 8 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మరి ఎవరికి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? TRS కి. ఈ రోడ్లు ఇవన్నీ మంచిగానే చేస్తున్నారు కదా అండి, ఆయనకే వేయాలి, ఆయనే మళ్ళీ రావాలని అనుకుంటున్నాము. మీ పేరండి? నమస్కారం అండి, నా పేరు జీవన్ కుమార్. ఇక్కడున్న లోకల్ లీడర్లు TRS నుంచి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు. మొన్ననే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, డ్రైనేజ్ వ్యవస్థను కూడా చక్కగా చేశారు. అది కాకుండా TRS గవర్నమెంట్ కూడా మన ఆసరా పెన్షన్ పథకం కింద 1,000 రూపాయల నుంచి 2016 కూడా చేయడం జరిగింది. అది కాకుండా ఇంతకుముందు 65 సంవత్సరాలకే ఇచ్చేటోళ్ళు ఇప్పుడు 57 సంవత్సరాలకు తగ్గించి ఇవ్వడం అనేది చాలా హర్షణీయ విషయము. అట్లనే వికలాంగులకు కూడా 3,016 కూడా చేశారు. ఇది చాలా సంతోషదగిన విషయము. ఈ నెక్స్ట్ టైం కూడా మన TRS గవర్నమెంటే రాబోతుందని నేను గంటపదంగా చెప్పగలుగుతున్నాను. ఇక్కడ మెయిన్గా మీ డివిజన్లో మీకు ఉన్నారు కదా పద్మారావు గారు, మరి మీకు ఏం నచ్చింది మళ్ళొకసారి ఎందుకు TRS కి? అంటే వాళ్ళు ఏది చెప్పినా కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి మనకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రజలతోటి కలిసి ఆ పనులను సాల్వ్ చేయడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళు రెండోసారి కూడా తప్పక ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకొంతమంది ఓటర్లు ఉన్నారు, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక ఓటర్ ఉన్నారు, చిన్న కిరాణా స్టోర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అమ్మ మీ పేరేం పేరమ్మా? నా పేరు నీలవేణి. ఓకే, మీరు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, December 8 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పద్మారావుకి. అంటే TRS అభ్యర్థి పద్మారావుకి? పద్మారావుకి. ఎందుకమ్మా పద్మారావుకి ఇద్దాం అనుకుంటున్నారు? మాకు మంచిగా ఉంది కాబట్టి పద్మారావుకి ఓటేస్తా. అమ్మా మీ పేరేం పేరమ్మ? నా పేరు రేణుకా. ఓకే, ఇప్పుడు December 8 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఈ ఎలక్షన్స్లో మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? TRS కే ఇద్దాం అనుకుంటున్నాం, అదే పద్మారావు కదా ఇక్కడ. ఎందుకు పద్మారావు గారికి కొట్టేద్దాం? మంచి పనులు చేస్తున్నాడు ఆయన. మీకు ఇక్కడ పద్మారావు గారు మీకు అందుబాటులో ఉంటారా ఏమైనా ప్రాబ్లం ఉంటే? పిలవంగా ఆయన మన ఎనీటైమ్ వెళ్ళంగానే కలుస్తారు, వస్తాడు. మా నమస్తే అమ్మా, మీ పేరేం పేరు? జగదీశ్వరి. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. ఓకే, మీరు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా December 8, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? TRS. ఎందుకమ్మా TRS? ఎందుకంటే హేమ మేడం మా బస్తీకి వస్తుంది, మాకేం ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తుంది, పిలవంగానే వస్తుంది. పద్మారావు కూడా వస్తారు మా ఏరియాకు, మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటాం సార్, అందుకే వేయాల TRS కి. ఏం చేసారమ్మా మీకు ఇప్పుడు ఈ 4 ఏళ్ళు TRS గెలిచింది కదా, మళ్ళీ TRS కి వేద్దాం అనుకుంటున్నారు కదా, మీకు ఏం నచ్చింది మరి? మాకేం నచ్చిందంటే మోరీల నీళ్ళు వస్తాయి, నల్ల నీళ్ళలో మోరీలు వచ్చిన లైట్లు లేకపోతే లైట్లు వేసారు, అన్ని విధాలు మేము ఫోన్ చేయగానే వచ్చి మాకు మంచి పనులు చేస్తారు.
అమ్మ ఏం పేరు అమ్మ మీది? నా పేరు సజిత. ఎడికి పోయేస్తున్నా నేను కూరగాయలు పట్టుకొచ్చా. నేను పనికి పోయేస్తున్నా. ఇప్పుడే పని అయిపోయిందా? అవును, ఇండ్లలో పని పోయినా. ఇక్కడ ఇక్కడే ఉంటారా మీరు? అవును, ఇన్నే ఉంటాం కిరే. ఇప్పుడు డిసెంబర్ 7 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసుగా మీకు. అవును తెలుసు. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కేస్తాం మేము. అవును. ఎందుకు అంత నచ్చిందమ్మ కేసీఆర్? ఏం చేసిండని? అన్ని మంచి పనులు చేస్తున్నారు కదా, అందుకే వేస్తాం అనుకుంటున్నాం. అన్న మీ పేరు? నా పేరు రాళ్ళబండి విష్ణు. ఇది మోహన్ రెడ్డి నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ, దానికి నేను అధ్యక్షుణ్ణి. ఇప్పుడు డిసెంబర్ 7 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఇంతకు ముందు ఎవరు కోటేషన్రు? మేము తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి తెలంగాణతోటే ఉన్నాము, తెలంగాణను గెలిపించుకున్నాము. పోయినసారి మేము మా మంత్రి గారు పద్మారావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాము. మళ్ళీ మా కేసీఆర్ గారి ఈ పరిపాలన కూడా చాలా బాగుంది, అందుకని ఈసారి కూడా మళ్ళీ పోయినసారి కంటే డబల్ మెజారిటీతో మేము ఈసారి పద్మారావు గారిని గెలిపించుకుందామని మేము అందరం తీర్మానం చేసుకున్నాం. మా సొసైటీ కాకుండా మేము ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము అందరం ఒక 10 మంది కూడి మేము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము టీఆర్ఎస్కే ఓటేయాలని చెప్పేసి అందరూ కూడా మేము ఉత్తేజపరచడానికి ముందుకు వస్తున్నాం. మేము అందరూ ప్రతి ఒక్కరు పద్మారావు గారు అంటున్నారు, మరి మీకు పద్మారావు గారిలో ఏం నచ్చింది, అంత మంచిగా ఏం పనులు చేసిండు మీకు ఇక్కడ? పద్మారావు గారు అంటే ఒక మాస్ లీడర్. నువ్వు ఇక్కడ పోవాలి అక్కడ పోవాలని కాదు, 7 గంటల అడిగి అర్ధరాత్రి అంటే నిలబడి పని చేయించటాన్ని ఆయన. ఒక ఎమ్మెల్యేగా ఫీల్ కాలేదు, ఒక మంత్రిగా ఫీల్ కాలేదు, ఎప్పుడు కానీ నేను ఒక ఈ పదవులు ఉన్నాయని ఫీల్ కాలే. ఒక సామాన్య మానవులాగానే ఫీల్ అయిపోయి ఇప్పుడు బస్సుకి రమ్మంటే ఇప్పుడు ఉరికొచ్చి ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటాడు, అడుగు మీద కూర్చొని పనులు చేస్తాడు. మన ఇంతకుముందుకు ఒక నెల 2 నెలల ముందు గాలి దుమారం వచ్చి వర్షం వచ్చి చెట్లన్నీ కూలిపోతే మధ్యాహ్నం వచ్చి రాత్రి 1 గంట దాకా కూర్చొని సామాన్య పౌరుల్లాగా పని చేయించిపోయిన వ్యక్తి మంత్రి పద్మారావు గారు. అందుకని మేము మళ్ళీసారి కూడా ఆయనే రావాలి, మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం మేము. సో ఇక్కడ మరికొంతమంది ఓటర్లు ఉన్నారు, ఇక్కడ చిరు వ్యాపారస్తుడు మనకు కనిపిస్తున్నాడు. మీ పేరేం పేరు? సీతారాములు. సీతారాములు. ఓకే, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు. అయితే మరి ఎలక్షన్స్ ఉన్నాయి కదా డిసెంబర్ 7 తారీఖు, మరి ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? పద్మారావుకి ఇస్తాం. టీఆర్ఎస్. టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటారు? ఎందుకు? ఎందుకంటే మాకు నల్లల గిట్టే వేసిండు, రోడ్డు గిట్టే మంచిగా చేసిండు. మీ పేరేం పేరు? మహేష్. మీరేం చేస్తుంటారు? మహేష్ గౌడ్, నేను టైలరింగ్ చేస్తున్నానండి. ఇక్కడ మన తెలంగాణ పద్మారావు సార్ మంచిగా డెవలప్ చాలా ఉంది, దానికి మనం మళ్ళీ అందరం సహకరించి తెలంగాణ వచ్చేటట్టు మనం అందరం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఏం నచ్చింది పద్మారావు గారు, ఏం చేశారు మీకు మీ ప్రాంతానికి? సొసైటీలో బాగానే చేసిండు ఆయన పనులు, రోడ్లు కానీ, టీవీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇండ్లు కానీ, పేదలకు ఆర్థిక సహాయం కానీ, పింఛన్లు కానీ, ఇలాంటి చాలా ఆర్థిక సహాయం చేసిండు. ప్రస్తుతం మనం సావరాల బస్తీలో ఉన్నాం, ఇక్కడ ఎంట్రికల బిజినెస్ చేస్తున్నారు, హెయిర్ బిజినెస్ అంటారంట దీన్ని. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం వీళ్ళు వెంట్రికల్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు మరి ఓటర్లు, వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? పేరమ్మా. నా పేరు పద్మావత అండి. మేము రోజు ఇరే పని చేస్తూ ఉంటాం, ఎయిర్ బిజినెస్. మేము పద్మారావు ఓటేస్తాం. అంటే పద్మారావుకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు అన్ని మంచి పనులు చేస్తున్నారు, టెంపుల్ కట్టించారు అమ్మవారికి, వాటర్ కూడా మంచిగా చేశారు. డిసెంబర్ 7 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? పద్మారావు గారికి. ఎందుకమ్మా పద్మారావు గారికి? ఎందుకంటే మాకు అన్ని పనులు మంచిగా చేస్తాడు. ఈ బస్తీలో వచ్చి ఇంతవరకు అడిగిన వాళ్ళు ఎవరు లేరు సార్. అయితే ఆయనే వచ్చి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లాలు ఉన్నా, పెద్ద ప్రాబ్లాలు ఉన్నా, గుడి కట్టియడము, అమ్మవారికి అన్ని చేయడము, బస్తీలో ఏదైనా సమస్యలు ఉన్నా అందరికీ చేయడము, మంచి పనులు చేస్తుండు కాబట్టి బస్తీలోకి వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఆయన ఒక్కడే వచ్చి అన్ని అడిగిండు కాబట్టి ఆయనకే ఏదైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఆయనే చెప్పుకుంటున్నాం, మా సమస్యలు తీరుతున్నాయి కాబట్టి ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాం. మీ పేరేం పేరమ్మా? నా పేరు వరలక్ష్మి. ఏం పని చేస్తుంటే ఇదే వృత్తి చేస్తుంటారా? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా డిసెంబర్ 7 తారీఖు, మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? పద్మారావు గారికి. ఎందుకమ్మా పద్మారావు గారికి? ఆయన ఇక్కడికి వచ్చి అన్నీ కనుక్కొని అన్నీ చేస్తాం, మంచిగా నచ్చింది అందరికీ. ఇక మా ఊళ్ళంతా ఆయనకే ఇద్దామని అనుకుంటున్నాం అండి. మేమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మనం సీతాఫల్ మండి డివిజన్లోని టీఆర్టీ క్వార్టర్స్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఓటర్స్ ఉన్నారు, వారిని అడిగి అభిప్రాయం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా డిసెంబర్ 7 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి. ఎందుకమ్మా కేసీఆర్కి? ఎందుకంటే మరి అందరినీ బాగా చేస్తున్నారు కదా. మా పద్మరావు సార్ గెలిచుకుంటారు మటుకు, మా సీతాఫల మండీలో చాలా ఎవరెవరు చేయలేని అన్ని చేసిన ఆయన మాకు.
కమ్యూనిటీ హాల్, గవర్నమెంట్ హాస్పిటల్ది, స్కూల్ది. నిన్న నిన్న మేము పోయి ఆయన మాకు పర్సనల్గా చూపించినాడు ఏం చేస్తున్నారు, అంతా అభివృద్ధి అంతా చూపించాడు మాకంతా. మా కళ్ళ ముందు అందరు టీఆర్టీ కొట్టస్ అందరిని తీసుకెళ్ళి అంతా చూపించినాడు హాస్పిటల్కి. మన వెల్లడి హాస్పిటల్ కొన్ని ఏళ్ళ నుంచి అట్ట పడుంది అది, కానీ అది దాన్ని పట్టించుకోలేరు. పద్మరావు అన్నీ పట్టించుకొని మొత్తం అంతా చేస్తున్నాడు, దాన్ని మల్టీ హాస్పిటల్లా చేస్తానన్నాడు ఆయన. అది ఒకటి ప్లస్ గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉండే, అది ఎప్పుడు పాత పడిపోయింది ఆ స్కూల్. అది దానికి ఇప్పుడు స్కూల్కి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పెడుతున్నారు. అది చాలా మంచి మంచి అభివృద్ధి. అది దానివల్ల ఏదైనా సమస్య ఉంటే చెప్పినప్పుడు స్పందిస్తాడా మంచిగా? సూపర్ సార్, మాకు ఏ అర్ధరాత్రి రమ్మని వస్తారు సార్. పద్మరావు సార్ 2 గంటలకు వచ్చే రోజులు ఇక్కడ మాకు, ఇక్కడ మమ్మల్ని వచ్చి లేపిన రోజులు ఉన్నాయి మాకు. మా ఏ ఫంక్షన్ పిలిచినా కూడా వచ్చేస్తారు గ్యారంటీ. ఇంకెవరు చేస్తారు సార్? మాకు ఎవరు చేయలేదు. ఇంకా పద్మరావు అన్ననే మాకు చేస్తున్నాను అన్నీ కలిపి టీఆర్ఎస్ చేస్తుంది అంతా. పేరేం పేరు? నా పేరు చలమయ్య అండి. ఏం చేస్తుంటారు? మేము ఎంటికల బిజినెస్ చెప్తుంటాం. మరి ఇక్కడ ఎలక్షన్స్లో మరి మీరు ఎవరికి ఓటేద్దామండి? పద్మరావు గారికి వేద్దాం అనుకుంటున్నాం అండి ఓటు. మాకు గుడి కట్టించారు, ఒకటి రోడ్లు, ఒకటి మంచి పొజిషన్గా అందరికీ మంచి చెడ్డలు చూస్తున్నారు వాళ్ళు పాపం. టీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఏం పేరమ్మా మీకు? లక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? బీడీలు. బీడీ కార్మిక. ఓకే, ఇప్పుడు డిసెంబర్ 8 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఆయనకే ఇస్తాం. ఎవరమ్మా? కేసీఆర్. అంటే ఎందుకు, అంటే ఏం నచ్చిందమ్మా మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి? ఏం నచ్చింది మీకు? మాకు పింఛన్ ఇస్తున్నాడు. మీరు తీసుకుంటున్నారా పింఛన్? తీసుకుంటున్నా. ఎంత వస్తుంది మీకు పింఛన్? 1000 రూపాయలు. 1000 రూపాయలు నెల నెల 1000 రూపాయలు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నా. ఏం పేరమ్మా? జయశ్రీ. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇప్పుడు డిసెంబర్ 8 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? కళ్యాణ లక్ష్మి పథకం, ఇంకా పింఛన్లు, ఇంకా మిషన్. మీ ఇంట్లో ఎవరన్నా తీసుకుంటుందా? మా అత్తయ్య, మామయ్యకి వస్తాయండి. ఇద్దరికి వస్తుందా? నెల నెల ఎంత తీసుకుంటున్నారు? 1000 రూపాయలు అండి. ఇద్దరికి 1000 కలిపి 2000 తీసుకుంటున్నారా? అవునండి. మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో ఇంకొక 1116 పెంచుతాం అంటున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు 1000 వస్తుంది కదా, ఇప్పుడు 2116 వస్తుంది అంటున్నారు. మరి మీకు ఇది మంచిదే అంటారా? మంచిగా అనిపిస్తుందా మీకు? మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కదా, వస్తేనే బాగుంటుంది. అంగన్వాడీలో కూడా ఫుడ్ బాగా ఇస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ మీకు పద్మరావు గారు ఎప్పుడు మీకు హెల్పింగ్ ఉంటారా? అవునండి, హెల్పింగ్ ఉంటారు. ఎప్పుడు వస్తుంటారా? ఓకే. आपका नाम क्या है? मोहम्मद जिलानी है. आप क्या करते? मैं ड्राइवर काम करता हूँ. अभी इलेक्शन्स है ना, अभी आपको, आप किसको वोट डालना चाह रहे थे? मैं केसीआर साहब को डालूंगा साहब. मैं कई के वास्ते के लिए तो बहुत से लोग के लिए बहुत बहुत कुछ कर रहे हैं उन्होंने. कर रहे क्या, अभी दिए भी बहुत से लोग को, बच्चियों के शादियों में दिए और 1000 रुपये पिंचिंग करे. कोई गवर्नमेंट नहीं दिए साहब. शादियों में कितना कितने पैसे दे रहे? 1 लाख रुपये दे रहे अभी तो. 1 लाख चिल्लर दे रहे, पहले 50 दिए थे, फिर इसके बाद में 75 करे, फिर इसके बाद अब 1 लाख चिल्लर करे. तो लोग ले रहे, हर आदमी को बहुत सहूलत है उनसे. और घरों में भी लोग बहुत उनके लिए उनको डालेंगे बोल के, हमारे फैमिली भी, हमारे खानदान वाले भी उनको डालेंगे बोल के छे. क्यों बोलते तो लोग को एक आस हो गई, हर घर में एक बच्ची बड़ी होती कि उनको एक फिक्र लग गई कि चलो भाई कोई गवर्नमेंट आज तक कांग्रेस गवर्नमेंट नहीं दी, तेलुगु देशम नहीं दी, कोई बीजेपी भी नहीं दिए. ये केसीआर साहब जो दे रहे हैं तो इसमें हम लोग को बहुत एक हमारे को खुशी हो गई कि इसलिए हम लोग सब लोग जो मिलकर जैसे कि हम केसीआर साहब को वोट डालेंगे. हमारे जितने भी खानदान वाले हैं, जितने भी लोग हैं, उन लोग को एक आस हो गई. बच्ची बड़ी होती, शादी होती, चलो भाई 1 लाख रुपये मिलते बोल के उन लोग को एक आशा हो गई. और बड़े बुढ़े लोगों को भी अभी जैसे कि 1000 रुपये पिंजिन दे रहे, पहले 200 देते ऑटो में जाके लाए तक ऑटो का किराया 100 रुपये 150 रुपये चले आते. वो बुढ़िया 50 रुपये भी नहीं बचते थे. अब 1000 रुपये मिल रहे, बहुत खुश है बुढ़िया. जितने भी लोग हर महीने कोई बुढ़िया को नहीं है, बहुत खुश है बुढ़िया. अभी जिताए तो, और एक बार जिताए तो पेंशन बढ़ाते बोल के बोल रहे थे, और 1000 ऐलान करे. हर इंशाल्लाह अच्छा है, बहुत अच्छा है उन लोग के लिए. अभी तो 57 वालों को दे रहे, अभी तो मेरे को भी 50 पहले 65 एज वालों को रहता था, अभी 57 एज वालों को भी देना चाह रहा था. बहुत अच्छी बात है. क्यों बोले था, हर एक को खुशी हो गई कि हम बराबर उनको केसीआर साहब को डालेंगे बोल के. उन लोग कुछ भी रहेंगे, बीमार भी पड़ेंगे पलंग पे, तो भी हम जाके गाड़ी में किसमें भी जाके उनको ही वोट डालने लगेंगे, और हम भी डालेंगे हमारे खानदान में जितने भी लोग हैं. और एक बार टीआरएस को जिताना चाह रहे थे हम, बिल्कुल उनको जिताने लाएंगे और इंशाल्लाह वो जीतेंगे भी. उन्होंने समझाना, पद्मराज साहब हमारे एरिया से बराबर जीतेंगे और केसीआर साहब सीएम रहेंगे. एम पेर अम्मा? ना पेर मीना कुमारी. एम जैसुंटर अम्मा? हाउस वाइफ.
ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు డిసెంబర్ 7 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో మరి మీ అభిప్రాయం ఏందమ్మా, ఏ గవర్నమెంట్ని మీరు ఫామ్ చేద్దాం అనుకుంటారు, ఎవరికి మీరు మద్దతు అంటే ఓటు వేయాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి మా ఏరియాకి మాకు పద్మారావు గారు బాగానే చేస్తున్నారు, సో మేము ఆయనకి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఏరియాకి డెవలప్మెంట్స్ బాగా కనిపిస్తున్నాయి మాకు. ఇటు మాకు ఫంక్షన్ హాల్ అని ఒకటి ఇచ్చారు, సీసీ కెమెరాస్ ఒకటి ప్రొవైడ్ చేశారు మాకు, సో అందుకని మేము ఆయనకి మద్దతు చూపుతామని అనుకుంటున్నాం. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినాయి కానీ ఇప్పటివరకు మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించలేదు, సో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక కొంచెం మాకు బాగుంది, దాన్ని మేము మద్దతు ప్రకటిస్తున్నాము. ఇవి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పబ్లిక్ పల్స్ డీటెయిల్స్. నమస్తే.